రవాణా రంగం సాంకేతికంగా అభివృద్ధి అవుతున్న మానవుల నిర్లక్ష్యం కారణంగానే అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని రవాణా శాఖ ఉప కమిషనర్ సిహెచ్ ప్రతాప్ అన్నారు. రవాణా రంగ స్థితిగతులు, రోడ్డు భద్రత వంటి అంశాలపై 19 న్యూస్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ప్రతిరోజు ప్రాణాలు కోల్పోవడం, గాయాలు పాలవడం చూస్తూనే ఉన్నామని, ప్రజలు అప్రమత్తతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. టూ వీలర్ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని, కారు నడిపేవారు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. ఆస్తులు పోయినా సంపాదించుకోవచ్చని, కానీ ప్రాణాలను తిరిగి దక్కించుకోలేమని అభిప్రాయపడ్డారు. ఇటీవలే భారీ జరిమానాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నందున లైసెన్స్ లేకుండా వాహనాలు నడపొద్దని, తల్లిదండ్రులు కూడా మీ పిల్లలకు అవసరం మేరకే వాహనాలు కొనివ్వాలని సూచించారు. రవాణా శాఖ తరఫున మీ అందరినీ కూడా నేను ఒకటే కొన్ని చిన్న కొన్ని విషయాలు మీ ముందు చెప్పాలని చెప్పి అనుకుంటున్నా. ముఖ్యంగా రవాణా శాఖ సంబంధ ముఖ్యంగా రోడ్ సేఫ్టీ, రోడ్డు మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు కూడా అనేక మంది ప్రాణ రోడ్డు ప్రమాదాలను బారిన పడి ప్రాణాలు కోల్పోవడం మరియు ఇతర ఇబ్బందులు పడటం కూడా ప్రతిరోజు మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ రోడ్డు ప్రమాదాలను కనుక మనం విశ్లేషించినట్లయితే ఎక్కువగా జిల్లాలో జరుగుతున్నటువంటి తరచు జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలలో కారణానికి ఎక్కువ భాగం మానవుని యొక్క నిర్లక్ష్యమే ఎక్కువ కారణం అవుతుంది. ఏ విధమైనటువంటి యాంత్రిక లోపం కానీ లేకపోతే ఈ రోడ్ టెక్నాలజీ కూడా డెవలప్ అయింది అని చాలా చోట్ల అన్ని చోట్ల ఇంచుమించు కానీ రోడ్ టెక్నాలజీ డెవలప్ అయింది, వెహికల్ టెక్నాలజీ డెవలప్ అయింది. కానీ వాటిని వినియోగించేటువంటి వ్యక్తి సరిగా నిబంధనలు పాటించకపోవడం కానీ అక్కడ ఉన్నటువంటి సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వలన ఈ రోడ్డు ప్రమాదాలు బారిన పడటం పడటం అంత అమూల్యమైనటువంటి దేవుడిచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి ప్రాణాన్ని మనం కోల్పోవడం జరుగుతుంది ముఖ్యంగా. సో రవాణా శాఖ తరఫున మీ అందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే రోడ్డు మీద ప్రతి క్షణం కూడా మీరు ఎప్పుడు కూడా రోడ్డు మీద వాహనం నడుపుతున్నప్పుడు ప్రతి క్షణం నడుస్తున్నా కూడా ఈవెన్ వాకింగ్ నడుస్తున్నా కూడా మీరు ప్రతి క్షణం కూడా అప్రమత్తతోనే ఉండాలి. అలాగే ఈ జంక్షన్స్ దగ్గర కానీ క్రాస్ రోడ్స్ దగ్గర కానీ సరైన జాగ్రత్తలు పాటించకపోవడం కూడా మూలాన కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లుగా గమనించడం అయింది. సో రోడ్డు జంక్షన్స్ దగ్గర కానీ క్రాస్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అట్లాంటి చోట కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు కొంచెం మీ వాహనాలు కొంచెం స్లో అవుట్ చేసుకోవడం లేదా రోడ్ మెయిన్ రోడ్ మీదకి వచ్చేటప్పుడు కొంచెం స్లో అయ్యి మిగతా రెండు వైపులా ఏమైనా ట్రాఫిక్ ఏ విధంగా ఉందో ఏంటి అనేది చూసుకుని మూవ్ అయితే బాగుంటుంది. అట్లాగే టూ వీలర్స్ నడిపేటువంటి వాళ్ళు హెల్మెట్ లేకుండా నడపొద్దు. అలాగే సీట్ ఫోర్ వీలర్స్ నడిపేటువంటి డ్రైవ్ చేసేటువంటి వాళ్ళు వాహనాలు నడిపేటువంటి వాళ్ళు సీట్ బెల్ట్ దారి పెట్టుకోకుండా వాహనాలు నడపడం కానీ చేయొద్దు. అలాగే మధ్యం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఒక మొబైల్ అనేది సెల్ ఫోన్ అనేది నిత్యావసర వస్తువు అయిపోయింది. సో దాన్ని మనం ఎన్నో జర్నీలో ఉంటాం కాకపోతే అర్జెంటుగా మీరు అటెండ్ చేయాల్సినటువంటి కాల్ అటెండ్ చేయాల్సినటువంటి అవసరం రావచ్చు. అలాంటప్పుడు మీకు ఎమర్జెన్సీ అయినప్పుడు మీరు పూర్తిగా మీ వాహనాన్ని పక్కకు తీసుకుని మీకు మాట్లాడాలనుకున్నంతసేపు మాట్లాడుకుని తర్వాత మళ్ళీ మీ జర్నీని కంటిన్యూ చేయండి. దాని మూలం ఏమవుతుందంటే మీ దృష్టి రోడ్డు మీద నుంచి కాకుండా వేరే వైపు మళ్ళదు. సో మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా డ్రైవింగ్ మీద ఉంటుంది. అప్పుడు అట్లా కాకుండా మీరు డ్రైవ్ చేస్తూ మీరు ఫోన్ మాట్లాడుతూ ఇలాంటివి చేస్తే ఏమవుతుందంటే మీ కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత డైవర్ట్ అవ్వడం, దాని మూలాన మీరు ప్రమాదాలు బారిన పడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే ఈ మధ్యన చూస్తూ గమనిస్తూ ఉంటే మద్యం మత్తులో కూడా వాహనాలు నడవడం ఎక్కువగా ఉంది. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఏది డబ్బులు నష్టపోయినా మనం తిరిగి సంపాదించుకోవచ్చు, ఆస్తులు పోయినా మనం సంపాదించుకోవచ్చు. కానీ ఇవన్నీ సంపాదించుకోవాలంటే ఎవరు ఉండాలంటే మనం ఉండాలి, అంటే మనం లైవ్ బతికి ఉండాలి. సో రోడ్డు ప్రమాదాలను బారిన పడి నిర్లక్ష్యంగా బిహేవ్ చేసి రోడ్డు ప్రమాదాలను బారిన పడి ప్రాణాలు కోల్పోవడం కానీ అంగవైకల్యం పొందడం కానీ చేయొద్దు. అలాగే మద్యం మత్తులో వాహనాలు నడపొద్దు.
మద్యమత్తు అంటే ఓన్లీ కర డ్రింక్ చేసే కాదు ఈవెన్ కొన్ని మందు మెడిసిన్స్ మీరు తీసుకునేటువంటి మీకు డాక్టర్ గారు మీకు ప్రిస్క్రైబ్ చేసినటువంటి మందుల్లో కొన్నిటికి మీకు కొద్దిగా లైట్గా మత్తు కలిగించేటువంటి ఉంటుంది సో అలాంటివి తీసుకుంటున్నప్పుడు మీ డాక్టర్ గారు చెప్పినప్పుడు ఆ టైం కొంత టైం మీరు డ్రైవ్ చేయ వాహనాల మీద డ్రైవ్ చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాం అలాగే మీరు ఈ మధ్యన గమనించారు ట్రిపుల్ రైడింగ్ టూ వీలర్స్ కురవాళ్ళు ట్రిపుల్ రైడింగ్ లేదా ఓవర్ స్పీడ్గా వెళ్ళటం రాంగ్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయటం ఫోర్ వీలర్స్ కూడా హైవే మీద గమనిస్తే మన లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయటం అలాంటివి జరుగుతున్నాయి సో మనదంతా కూడా రైట్ హ్యాండ్ స్టీరింగ్ రైట్ హ్యాండ్ మనం అంతా కూడా రోడ్డు మనకి రైట్ హ్యాండ్కి అనుకూలంగా నిర్మించబడినటువంటి రోడ్లు ఇవి సో లెఫ్ట్ హ్యాండ్ మన వీల్ డ్రైవింగ్ కాదు మనకి సో డోంట్ ట్రై టు ఓవర్టేక్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఆర్ ఓన్లీ ట్రై టు టేక్ రైట్ సైడ్ ఓన్లీ రైట్ సైడ్ నుంచే వాహనాన్ని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించండి దట్ ఓవర్టేక్ చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు పాటించి ఎదురయ్యేది ఏదైనటువంటి అబ్స్ట్రక్షన్ లేకుండా ఏమీ లేకుండా మీరు సరైన నిబంధనలు జాగ్రత్తలు పాటించి మీకు క్లియర్గా మీకు ఏమి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడే ఓవర్టేక్ చేయాలి అలాగే మనం గమనిస్తే ఈ సిగ్నల్స్ దగ్గర కూడా మనం చాలామంది మీరు గమనిస్తున్నాం ఈ మధ్యన మనం సిగ్నల్స్ దగ్గర రెడ్ సిగ్నల్ పడంగానే మొత్తం ఆ ఏరియా మొత్తం బ్లాక్ చేసేస్తున్నారు ఆ ఏరియా మొత్తం బ్లాక్ అయిపోతుంది అది రెడ్ సిగ్నల్ అనేది ఒక పర్టికులర్ డైరెక్షన్ అంటే స్ట్రైట్గా ఫోర్ రోడ్ జంక్షన్ తీసుకున్నట్లయితే ఇది రైట్ సైడ్ వెళ్ళే వాళ్ళకైనా లేదా ఫ్రంట్ స్ట్రైట్గా వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి అబ్స్ట్రక్షన్ ఉంది వేరే ఫ్రీ లేన్ ఉన్నది ఫ్రీ లే లెఫ్ట్ సైడ్ వెళ్ళే వాళ్ళు ఫ్రీగా ఉండొచ్చు వెళ్ళొచ్చు లేదు ఎన్ని ఎమర్జెన్సీ వెహికల్ ఏదైనా అంబులెన్స్ కానీ అలాంటిది ఏదైనా ఎమర్జెన్సీ వెహికల్ మూవ్ అవ్వాలంటే మనం మొత్తం అందరం రోడ్డు అడ్డదిడ్డంగా సిగ్నల్ పడతాం ఆల్సం ఒకళ్ళు రైట్ దాని పక్కన వరుసనే ఆగిపోతాయి మీరు గమనించండి సో అట్లా చేయటం వలన మనం ట్రాఫిక్ని ఫ్రీ ఫ్లోని మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతున్నాం రెండోది ఎమర్జెన్సీ వెహికల్స్కి మనం అబ్స్ట్రక్షన్ కలిగించిన వాళ్ళం అవుతున్నాం మీకు తెలుసు ఇప్పుడు చట్టాల్లో ఫైన్స్ మారిన తర్వాత ఈ హెల్మెట్ పెట్టుకోకపోయినా కానీ సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా లేకపోతే ఇట్లాంటి అఫెన్సుల్లో చాలా భారీ జరిమానాలు పడుతున్నాయి అలాగే మీరు కనుక ఈ ఎమర్జెన్సీ వెహికల్స్కి కానీ వేరే అదర్ రోడ్ యూజర్స్ మీరు అబ్స్ట్రక్షన్ కలిగించినట్లుంటే మినిమం 10,000 నుంచి ఫైన్ పడుతుంది స్టార్ట్ అవుతుంది చూసుకోవచ్చు మీరు రోడ్డు నిబంధనలు పాటించండి మీరు మీరు పాటించినట్లయితే మీరు క్షేమంగా ఉంటారు సేఫ్గా ఉంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉంటారు మీరు ఏ విధమైనటువంటి ఫైనల్ రూపంలో ఫైన్ చెల్లించాల్సిన అవసరం లేదు అలాగే రికార్డ్స్ విషయానికి వస్తే మీరు వాహనాన్ని మీ వెహికల్ నడిపేటప్పుడు రిజిస్ట్రేషన్ అయి ఉండాలి దానికి ట్రాన్స్పోర్ట్ వెహికల్ అయితే కొన్ని క్వార్టర్లీ ట్యాక్స్ కట్టాల్సినవి కానీ ఫిట్నెస్ పర్మిట్ ఇన్సూరెన్స్ అవన్నీ కూడా వ్యాలిడ్లో ఉన్నాయో లేవో అప్పుడప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉండండి అవన్నీ కూడా ఏమైనా వ్యాలిడిటీ లేనప్పుడు వాటిని రెన్యూ చేయించుకోవడం చేసుకోండి అలాగే లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపకండి లైసెన్స్ లేకుండా లేని వారికి మీ వాహనాన్ని అలౌ చేయకండి అలాగే ఎందుకంటే ఈ ఫైన్స్ చాలా భారీగా పడతాయండి మీరు కనుక లైసెన్స్ ఏదన్నా పొరపాటు జరిగినా కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అలాగే తల్లిదండ్రులకి మా రవాణా శాఖ తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే మీరు పిల్లల మీద ప్రేమతోనో లేదా మీ పిల్లలు లేదా మారాం చేశారనో మీకున్న స్తోమత ఉన్నా స్తోమత లేక మీ స్తోమతను చూపించుకోవడానికో లేదో ఆ పిల్లలు మారాం చేస్తున్నారని చెప్పి మీ వాళ్ళ కోరిక చిన్న కోరిక వాళ్ళు అడిగారు తప్పదు అని చెప్పి మీరు మీకు స్తోమత లేకపోయినా కానీ కొంతమందిని గమనిస్తే మనం వాళ్ళకి పిల్లలకి వాహనం టూ వీలర్స్ కొనిస్తున్నారు సరైన టూ వీలర్స్కు వాహనం రోడ్డు మీద వాహనం నడపాలంటే మినిమం మనకి 18 ఇయర్స్ నిండు ఉండాలి 18 సంవత్సరాలు నిండు ఉండాలి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి సో ఇవేవి పట్టించుకోకుండా మనం చేసేటువంటి పొరపాట్లు మన పిల్లలు బలవడం వాళ్ళు లేత వయసులో టీనేజ్ పిల్లలు వాళ్ళు
అండర్ ఏజ్లో ఉంటారు వాళ్ళు ఏం తెలియదు అంత డిసిషన్ వాళ్ళంతా పూర్తిగా నా అవగాహన రోడ్డు మీద అవగాహన అంతా లేని వాళ్ళు సరదాగా బండి ఇచ్చారని మా అమ్మ మా పేరెంట్స్ బండి కొనిపెట్టారని సరదాలో వాళ్ళు బాబు కొంచెం ర్యాష్గా వెళ్ళటం లేదు రాంగ్ సైడ్ నుంచి అక్కడి నుంచి చూసుకోకుండా జంక్షన్స్ దగ్గర ప్రికాషన్స్ తీసుకోకుండా మూవ్ అవ్వటం సో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం అంతా బాధపడాలి సో మా తల్లిదండ్రులకు కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే లైసెన్స్ లేకుండా వ్యాలిడ్ రికార్డ్స్ లేకుండా మీ పిల్లల్ని వెహికల్స్ వాహనాలు నడపడానికి అలౌ చేయొద్దు అలాగే ఈ జరిమానాలు మారి రవాణా శాఖలో మారినటువంటి జరిమానాల్లో చూసినట్లయితే లైసెన్స్ లేనికుండా నడిపినందుకు ఫైన్ ఉంది లైసెన్స్ లేని వారిని అలౌ చేసినందుకు కూడా ఫైన్ ఉంటుంది సో అది మీరు మనసు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం సో మీరందరూ కూడా రోడ్డు నిబంధనలు పాటిస్తూ సేఫ్ రోడ్ మీద ఎప్పుడు అప్రమత్తంగా ఉంటూ అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ అందరూ కూడా ఈ కరోనా అనేటువంటి పాండమిక్లో ఉన్నాం మనంతా కూడా సో ఈ ఆటోల్లో కానీ లేకపోతే ఈ మ్యాక్సీ క్యాబ్స్లో లేదా కాంట్రాక్ట్ క్యాబ్ బస్సుల్లో వీటిల్లో ప్రయాణం చేస్తున్నాం మనం మన అవసరాలకి ఎంతసేపు ఇంట్లో కూర్చోలేం కదా మన అవసరాల నిమిత్తం మనం డిఫరెంట్ మూవ్ అవుతూ ఉండాలి సో మూవ్ అయ్యేటప్పుడు ఏంటంటే మా రిక్వెస్ట్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎంహెచ్ఓ హెల్త్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వారు నిర్ణయించినటువంటి నిర్దేశించినట్లుగా మీరు ప్రయాణం చేసే వాహనాల్లో ప్రయాణికులు తీసుకెళ్తున్నారా లేకపోతే అంత పరిమితికి మించి తీసుకెళ్తున్నారా అని చూడండి పరిమితికి మించి తీసుకెళ్ళేటువంటి వాహనాలు ఆటోల్లో తీసుకున్నట్లయితే ఉదాహరణకి ఇద్దరు కన్నా ఎక్కువ ఉండకూడదు అలాగే సెవెన్ సీటర్ వెహికల్లో ఎయిట్ సీటర్ వెహికల్లో తీసుకుంటే మొత్తం డ్రైవర్తో కలిపి నలుగురు కన్నా ఎక్కువ ఉండకూడదు కాంట్రాక్ట్ క్యారేజ్ కానీ స్టేజ్ క్యారేజ్ కానీ సీటింగ్ కెపాసిటీలో 50% కన్నా తక్కువే ఉండాలి రెండోది వాళ్ళంతా శానిటైజేషన్ కానీ ఇవన్నీ కూడా నిబంధనలు పాటిస్తూ ఉండాలి డ్రైవర్ కూడా సరియైన మాస్క్ పెట్టుకుని ఉన్నాడా లేదా అనేది మీరు గమనించండి మీరు కూడా పబ్లిక్లో ఉన్నప్పుడు కంపల్సరీ మాస్క్ను ధరించి కరోనా బారిన పడకుండా ఉండాలని కోరు 19 న్యూస్ ప్రేక్షకులకి మీ అందరికీ కూడా నూతన సంవత్సర రవాణా శాఖ తరపున మీ అందరికీ కూడా మా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వచ్చే నూతన సంవత్సరంలో మీరందరూ కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము.